హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇవాళ వీడియోలోని మనం పాలిచ్చే తల్లెలు బ్రాలు యూస్ చేయొచ్చా ఎలాంటి బ్రాలు యూస్ చేయటం వలన కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం ఎలాంటి బ్రాస్ యూస్ చేస్తే మంచిది అనే విషయాలన్నీ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మరి వీడియో ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా బ్రాలు అసలు వేసుకోవచ్చా చాలామంది పెద్దలు బ్రాలు వేసుకుంటే అంటే టైట్గా ఉంటాయేమో అని చెప్పేసి చాలామంది బ్రాస్ని అవాయిడ్ చేస్తూ చెప్పడం జరుగుతుంది కానీ చాలామందిలో ఇప్పుడు ఉండే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అంటే అందరూ కూడా ఎంప్లాయీస్ కాబట్టి మళ్ళీ రీబ్యాక్ టు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు చాలా ఇంటర్నల్గా డిఫరెన్స్ అయిపోతూ ఉంటారు అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వటం చూస్తూ ఉంటాం ఎందుకంటే మిల్క్ డక్స్ అనేవి కూడా బాగా బల్జ్ అయిపోయి ఒక మిల్క్ని సెక్రీట్ చేసి అది డక్ట్స్ అన్నీ కూడా ముబ్బిపోతాయి అనమాట అలా బల్జ్ అయినప్పుడు ఏమవుతుందంటే సైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి సో డ్యూరింగ్ దిస్ పాలిచ్చే సమయంలో బ్రాలు యూజ్ చేయటం వల్ల అది కూడా ఎలాంటి బ్రాస్ యూస్ చేయాలంటే కాటన్ టైప్లో ఉండే బ్రాస్ యూజ్ చేయొచ్చు దట్టు టూ లూజ్గా ఉండకూడదు అంటే టూ టైట్గా కూడా ఉండకూడదు టైట్గా ఉండటం వల్ల ఎలాంటి అనార్థాలను ఫేస్ చేస్తారంటే ఆ టైట్నెస్ వల్ల డక్ట్స్ అనేవి అంటే నిప్పుల దగ్గర ప్రొడ్యూస్ అయ్యే ఆ మిల్క్ సెకరేషన్స్ క్లాట్ అయిపోయాయి అంటే అన్నమాట దీన్నే మనం యాప్సిస్గా బ్రెస్ట్ యాప్సిస్గా చెప్తాం సో ఈ విధంగా మీరు టైట్ బ్రాస్ని టైట్గా వేయటం వలన ఆ ప్రొడక్షన్ అనేది అక్కడ వరకు స్టాప్ అయిపోయి పస్ పస్లాగా చేరిపోతుంది దీన్ని యాప్సిస్ అంటారు ఇది చాలా బిగ్ కండిషన్ కాబట్టి మీరు మీ సెలెక్షన్ ఆఫ్ బ్రా అనేది చాలా కాన్షియస్గా ఉండాలి కాన్షియస్గా ఎందుకు ఉండాలంటే కరెక్ట్గా మెజర్మెంట్ అనేది చాలా అవసరం టైట్గా వేయటం వలన తో పాటు మిల్క్ సెక్రిషన్ కూడా స్టాప్ అయిపోతుంది అక్కడ కొంచెం గడ్డలుగా ఏర్పడిపోయి ఆబ్సెస్గా ఫామ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు టూ టైట్గా ఉండకూడదు టూ లూజ్గా ఉండకూడదు టూ లూజ్గా ఉండటం వలన అనార్థాలు ఏంటి అంటే అది వేసుకున్నా కూడా ఆ ఫిట్నెస్ అనేది ఉండదు ఫిట్నెస్ లేకపోవటం వల్ల మీరు వేసుకున్న ఒకటి వేసుకోకపోయినా ఒకటి అనమాట ఈ విధంగా మీరు మీ సెలెక్షన్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో సెలెక్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్గా ఫిట్గా ఉన్నాయా లేదనేది చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది నెక్స్ట్ చూసినట్లయితే ఈ బ్రాస్ కూడా వేసుకోవటం వలన అక్కడ ఉండే టిష్యూ బ్రెస్ట్ టిష్యూస్ అనేవి ఫిట్గా అయిపోతాయి మళ్ళీ నార్మల్ మీరు ప్రీవియస్ ఎలా ఉన్నారో అలాగే సైజెస్ మెయింటైన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట కొంతమంది చూసినట్లయితే మీరు పాలిచ్చేటప్పుడు యూస్ చేసే బ్రాసే వన్ ఇయర్ తర్వాత అంటే పాలిచ్చి ఆపే ఆపి ఆగిన తర్వాత అవే బ్రాస్ యూజ్ చేద్దాము అని చెప్పి చాలామంది అనుకుంటారు సో అప్పుడు ఒక సైజు వన్ ఇయర్ తర్వాత సైజ్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ అవుతుంది సో మీరు పాలిచ్చేటప్పుడు ఆ యొక్క సైజ్ అనేది షేపర్గా ఉంటుంది యొక్క డక్ట్స్ కూడా బల్జ్ అయిపోయి ఆ టిష్యూస్ అన్నీ కూడా బాగా కరెక్ట్ సైజులో ఉంటాయి ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత ఏంటంటే బేబీ సక్ చేసి సక్ చేసి మీకు ఆ టిష్యూ ఎలాసిటీ అనేది కోల్పోతుంది ఆ ఎలాసిటీ కోల్పోయి ఎక్కువగా బ్రెస్ట్ జారిపోయినట్లు అలా అనిపిస్తూ ఉంటుంది సో ఆ బ్రాస్ ఈ సమయంలో యూస్ చేయటానికి సరిపోవడమన్నమాట సో ఎప్పటికప్పుడు మీ బ్రాస్ అనేవి డిఫరెంట్గా యూజ్ చేయాలి దట్టు మీకు ఫిట్గా ఉన్నాయా లేదా అనేది గమనించుకోవాలి ఎవరిలో అయితే ఇలాంటి యాప్సిస్ ప్రాబ్లమ్స్ టైట్ బ్రాస్ వేసుకుంటారో వాళ్ళకి యాప్సిస్ ప్రాబ్లమ్స్ గడ్డలు కట్టడం పాల ఉత్పత్తి తగ్గిపోవటం ఇలాంటివన్నీ గమనించవచ్చు కాబట్టి మీ సెలెక్షన్ ఆఫ్ బ్రాస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ చాలామంది అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మాకు షేప్ కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంటర్నల్గా డిప్రెషన్ లేకి పోతూ ఉంటారు సో అలాంటి వరీస్ అవసరం లేదు మీరు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మీరు బ్రాస్ యూజ్ చేస్తూ అంటే కరెక్ట్ ఫిట్ అయిన బ్రాస్ యూస్ చేయటం వలన షేప్ అనేది నార్మల్ సైజ్ని మీరు రీగైన్ చేసుకోవచ్చు ఇఫ్ ఇట్ ఇస్ మీరు పిల్లలకి తల్లి అయినా కూడా మీ యొక్క షేప్నీకి ఎటువంటి ఆకంఠం రాదు కాబట్టి మీ సెలెక్షన్ ఆఫ్ బ్రా డిపెండ్స్ అయి ఉంటుంది ఈ విధంగా నేను చెప్పిన జాగ్రత్తను తీసుకుంటూ మీ కరెక్ట్గా ఫిట్గా ఉన్నట్టు చూసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు మీ షేపర్స్ని మీ షేప్ని మీరు మెయింటైన్ చేయొచ్చు మరి ఇదండి వీడియో ఈరోజు పాలిచ్చే తల్లిలో ఎలాంటి బ్రాస్ వేసుకోవాలి పాలిచ్చిన తర్వాత వన్ ఇయర్ తర్వాత ఎలాంటి బ్రాస్ని యూస్ చేసుకోవాలి ఎలా యూస్ చేయాలి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ టాపిక్ మీద ఏదైనా కొరీస్ డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో